కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో టమాటా ధర భారీగా తగ్గిపోయింది. రెండు నెలల క్రిందట కేజీ 200 పలికిన టమాటా ధర ప్రస్తుతం కేజీ 30 పలుకుతుంది. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు మొదటి రోజే 15 టన్నుల టమాటాలు తీసుకొచ్చారు. అనంతరం చిత్తూరు జిల్లాలో అధిక దిగుబడి రావడం వల్లనే రేట్లు పతనమయ్యాయని రైతులు అంటున్నారు. రైటిక, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్ చెప్పండి, మొన్నటి వరకున్న టమాటా ధర ఒక్కసారిగా పతనమైంది, కేజీ 30 రూపాయల వరకు దిగి వచ్చింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెండు నెలలుగా ఆకాశాన్నంటే టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా కొనుగోలు నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో మొదలైనాయని చెప్పొచ్చు. రైతులు తొలి రోజు సుమారుగా 15 టన్నుల వరకు తీసుకురావడం జరిగింది. అయితే టమాటా ధర ఒక్కసారిగా తక్కువ ధరకే పలకడం జరిగింది. వేలంలో క్వింటాలు టమాటాకు 1000 కంటే తక్కువ ధర పలిగింది. అంటే కిలో అది కూడా దక్కలేదని రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరు అనంతపురం జిల్లాలో అధిక దిగుబడి రావడం వల్లే ధరలు పతనం అవుతున్నాయని వ్యాపారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వచ్చేసి బహిరంగ మార్కెట్ లో వినియోగదారులు మాత్రం కిలో టమాటాకు 30 నుంచి 40 వరకు వెచ్చించడం తప్పలేదు. దీంతో రైతులు ఏమైతే రెండు నెలల క్రితము దాదాపుగా 200 రూపాయల కిలో పలికిన టమాటా ధర ఇప్పుడు మొదటి రకం టమాటా కిలో 30 రూపాయలు, రెండో రకం టమాటా కేజీ 20 రూపాయలు, మూడో రకము 15 రూపాయలు పలకడం నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పెట్టిన పెట్టుబడులు కూడా ఏదైతే ఉందో డబ్బులు రావడం లేదని చెప్పేసి వాపోతున్న పరిస్థితి ఉంది. అనంతపురము చిత్తూరు జిల్లాలోనే అధిక దిగుబడి రావడం వల్ల ఈ రేట్లు తగ్గాయని చెప్పేసి కూడా వ్యాపారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ పత్తికొండ ఏదైతే కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కు ఇప్పటి నుంచి దాదాపుగా అధిక మొత్తంలో కూడా టమోటా ఇక్కడికి రావడం జరుగుతుంది. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ప్రభుత్వాలు స్పందించి పశ్చిమ ప్రాంతమైన రైతులకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైందని చెప్పేసి కూడా రైతులు అడుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.